హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకుంటాం డైరెక్ట్ మెజర్మెంట్ మీద అయితే నేర్చుకుందామండి ఇక్కడ పన్నా అయితే వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకో ఉన్నాను బ్లౌజ్ ఇక్కడ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయండి ఇలా మనము డిజైన్ చూసుకొని ఫ్యాబ్రిక్ ఏ విధంగా బుటీస్ ఉన్నాయి సన్నగా మనకి డిజైన్ని బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే బ్లౌజ్ని ఫోల్డింగ్ సైడ్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఆది బ్లౌజ్తో డైరెక్ట్గా మనము ఎలా కట్ చేసుకోవాలి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము ఇక్కడైతే మార్కింగ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ క్రాస్ అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే చూడండి ఫోల్డింగ్స్ ఏమో నా వైపుకు ఉన్నాయి ఆపోజిట్కి ఓపెన్స్ ఉన్నాయి అంటే చిలికలు ఉన్నాయి ఇలా జాకెట్ వెనక వైపున లోపల వైపు ఉల్టా రివర్స్ తిప్పేసి ఈ విధంగా పొడవు ఎంత ఉందో ఒకసారి మీరు చూస్తున్నారు ఇలా నేను ఎంత పొడవు ఉందో అంతవరకు మార్క్ చేసుకుంటున్నాను పైన ఒకటి కరెక్ట్గా తర్వాత షోల్డర్ జాయింట్ కోసం ఇట్లా రెండు మార్కింగ్ అయితే వేశానండి దాన్ని పై మార్కింగ్కి ఒక గీత కింద మార్కింగ్కి ఒక గీత అయితే వేసేసుకున్నాను కింద క్రాసులు లేకుండా ఒక మార్జిన్ అయితే వేశాను ఇలా పొడవు ఎంత కావాలో మన ఆది జాకెట్ మీద ఉంది కదా దాన్ని తీసుకొని ఒకసారి పొడవు మార్క్ చేసుకున్నాను ఇలా రెండు మార్జిన్స్ వేసుకున్నాను అంటే షోల్డర్ జాయింట్ కోసం ఇప్పుడు బ్లౌజ్ నడుము చూసుకున్నాం ఇదిగోండి మనము వెనక వైపు లోపలికి తిప్పేసి బ్లౌజ్ని ఇలా ఉక్స్పటి కాజపటికి వదిలేసి నడుము వరకే ఇలా చూడండి ఇక్కడికి ఇంచుల పైకి ఇలా నడుము అయితే కొలత పెడుతున్నాను ఇలా కరెక్ట్గా ఒక అయితే పెట్టండి మీరు అయితే వేసుకుంటారు కదా అక్కడికి ఒక కుట్టు వేసేసి కచ్చు కొరకు ఒక ఇంచ్ మార్క్ చేసుకోండి ఇలాగే కింద వైపు కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కొరకు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇలా మీరు అసలు దానికి మార్క్ చేసుకున్నారు కదా ఖర్చు ఒక ఇంచు ఖర్చు పెట్టుకొని అంటే వెనక డాట్ కోసం ఆ డాట్కి ఒక మార్జిన్ వేయండి తర్వాత ఖర్చు కొరకు రెండు ఇంచులు పెట్టుకో ఉన్నారు కదా దానికి ఒక మార్జిన్ వేయండి అంటే నడుము ఎంతుందో ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నేను పక్కన ఖర్చు అయితే మార్క్ చేసుకున్నాను చూసారా వెనక డాట్ కోసం అదే పై వరకు వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా అదే లెవెల్ వస్తుంది అనమాట నడుము ఎంతుందో ఇక్కడ చెస్ట్ కూడా అదే వస్తుంది కాకపోతే మనకి నడుము చెస్ట్ ఈక్వల్ అంటే నడుము దగ్గర మనము ఒక ఇంచ్ డాట్ పట్టేస్తాము చెస్ట్ దగ్గర ఇప్పుడు ఫోల్డింగ్ మీద వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచ్ తర్వాత ఫ్రంట్ పార్ట్లు టూ ఇంచ్ అంటే టోటల్గా మనకి నాలుగించుల వరకు పైన చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ట్రా వస్తుంది అంటే నడుము కన్నా చెస్ట్ ఇంచులు ఎక్స్ట్రా కాబట్టి మనకు కరెక్ట్గా నడుము పెట్టుకున్న కొలతనే చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి నడుము దగ్గర డాట్స్ పడతాము చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి డాట్స్ ఉండదు కాబట్టి నాలుగు ఇంచులు ఎక్స్ట్రా వస్తుంది అప్పుడు చెస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనము బ్యాక్ నెక్ కూడా ఒకసారి హోల్డ్ చేసుకొని బ్లౌజ్ని రివర్స్ తిప్పేశానండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మీరు ఏ విధంగా నేనైతే అడ్జస్ట్ చేసి పెడుతున్నానో ఇలా చూడండి మనం షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ ఎంత అయితే కటింగ్ చేస్తున్నామో అనేది ఒకసారి లోపల లోపు నుంచి మార్క్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా చూడండి ఇక్కడ కరెక్ట్గా ఆది బ్లౌజ్ మడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి వెనక మేడ పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ హెమ్మింగ్ పీస్ ఉంది కాబట్టి హెమ్మింగ్ కోసము తర్వాత కొంచెం బ్రాడ్గా వస్తుంది ఇక్కడ కరెక్ట్గా షోల్డర్స్ చూడండి రివర్స్ తిప్పేసి ఉన్నాం కాబట్టి కుట్లకి కూడా కలుపుకొని మనము ఇక్కడ కరెక్ట్గా కుట్ల దగ్గరే నేను మార్క్ వేసుకున్నాను ఇక్కడ కరెక్ట్గా కుట్ల దగ్గరికి నేర్గా ఒక మార్జిన్ వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ నెక్ అయితే మార్క్ చేసుకున్నాం కదా దాన్ని రౌండ్ షేప్కి డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనము చంక రౌండ్ డ్రా చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి నడుము దగ్గర నుంచి మనకు కుట్లయితే వేస్తున్నారు చంకరౌండ్ అయితే ఇక్కడ వరకు జాయింట్ అయ్యిందో అక్కడ వరకు ఇలా మార్చేసుకోండి ఈజీగా మీ ఆది బ్లౌజ్ మీద ఉన్నంత కొలతే వస్తుంది ఎక్కువ తక్కువ రాదు చూడండి ఇదే మెజర్మెంట్ తోటి ఇక్కడ బాక్స్ డ్రా చేయండి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవడం వల్ల కరెక్ట్గా అదే ప్లేస్లో చంకరౌండ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఈ డాట్ సరిపోతుంది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట నడుము డాట్ క్రాస్గా పట్టేస్తాం కాబట్టి చెస్ట్ దగ్గర అలాగే కొలత ఉంటుంది నడుము దగ్గర మటుకు తగ్గిపోతుంది అంటే ఇక్కడ సైజు వచ్చేసి నాలుగించులు నడుము తగ్గుతుంది చెస్ట్ దగ్గరకు వచ్చేసి నాలుగు ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆది బ్లౌజ్తో ఆది బ్లౌజ్ తోటే నేను పెడుతున్నాను ఒకసారి మళ్ళీ గమనించండి ఇక్కడ చూస్తున్నారా నడుము టేప్తో పెట్టి చూపిస్తున్నాను మీకు ఇక్కడ మనము నడుముకి చెస్ట్కి మధ్య నాలుగు ఇంచులు డిఫరెన్స్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు షేప్ కోసం డిస్టెన్స్ పెట్టాను ఇక్కడ చంక రౌండ్ డ్రా చేయాలి కరెక్ట్గా మనకి ఆది బ్లౌజ్ మీద ఎంతైతే ఉందో అంతవరకే వచ్చేస్తుంది ఎందుకంటే మనం అక్కడికే మార్క్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ పెట్టుకొని ఇలా చంక రౌండ్ కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత కొలత వేసుకున్నాము ఖచ్చితంగా మనకి ఆది బ్లౌజ్లో ఎంతైతే వచ్చిందో చంక రౌండ్ అదే వచ్చేస్తుంది ఒకసారి మళ్ళీ మనము చంకర వండు ఆది బ్లౌజ్ని చూసుకొని షోల్డర్స్ వదిలేద్దాము భుజాల జాయింట్ కోసం ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఆది బ్లౌజ్ని చూసి మనం కొలత వేసుకోవచ్చు టేప్తో కూడా చూసుకోవచ్చు రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మన ఆది బ్లౌజ్ని రివర్స్ తిప్పేసేయండి ఇలా చంకర వండు ఒకసారి మళ్ళీ కొలత వేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మీకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా అంటే ఉక్సపటి సైడ్ నుంచి ఇలా చూసుకోవచ్చు మీరు చెస్ట్ కూడా సరిపోయింది కరెక్ట్గా ఇలా ఆది బ్లౌజ్ని చూసుకొని నెక్ రౌండ్ ఇంకా ఇలా ఖర్చు కోసం రెండించులు ఎక్స్ట్రా మీరు రెండించులైనా పెట్టుకోవచ్చు ఒకటిన్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు ఒకసారి మొత్తం షోల్డర్స్ ఒకసారి టోటల్గా చూసుకోండి కుట్లకి ఎంత పెట్టుకున్నాము తర్వాత నెక్లూజ్ ఎంత కట్ చేసాము మొత్తానికి ఈ షోల్డర్స్ వచ్చేసి ఆరు ఆరు పావు అయితే కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే కరెక్ట్గా మనం కొలత చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము ఎప్పుడైనా సరే అండి పైనుంచి ఇలా వచ్చేసి షోల్డర్స్ నుంచి మనకి చంక డౌన్ ఇలా రావాలి కటింగ్ ఎప్పుడైనా సరే నీట్గా వస్తుందనమాట ఇలా మనం ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చాలా ఈజీ ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఖచ్చి డాట్స్ పెట్టుకోవాలో ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మీకు కుట్టడానికి సులువుగా ఉంటుందన్నమాట ఇక్కడ నెక్ అయితే తీస్తున్నాను నేను అంటే హెమ్మింగ్ పీస్ కూడా ఉంది మనం హెమ్మింగ్ పీస్ వేసుకున్న తర్వాత నెక్ అయితే కొంచెం దిగుతుంది ఇంచు బ్రాడ్ అవుతుంది తర్వాత నెక్ కూడా ఒక పావు ఇంచ్ దిగుతుంది అనమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు మీరు క్రాస్ కటింగ్ చేస్తున్నారా స్ట్రెయిట్ కటింగ్ కుడుతున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ అయితే కనుక ఈ విధంగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ వేసుకోవాలండి చూడండి ఎక్కడ మీకు ఎక్స్పాండ్ అవుతుందో క్లాత్ని కొంచెం ఇట్లా లాగి చూస్తే క్రాస్గా ఇంటూ డైరెక్షన్లో ఉండే ప్లేస్లో క్రాస్ కటింగ్ అయితే పడుతుంది ఇక్కడ నేను వేసింది కూడా ఇప్పుడు క్రాస్ కటింగ్ అనమాట ఇలా క్రాస్ కటింగ్ పెట్టేసుకొని చూడండి చంక రౌండ్ దగ్గర మనకి నెక్ రావాలి చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఎక్కడైతే కటింగ్ అయిందో అక్కడ నేను బ్యాక్ పార్ట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే ప్రకారంగా చుట్టూరా డ్రా చేస్తున్నాను నేను నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను సేమ్ వీడియోలో అలా అదే ప్రకారంగా మీరు బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా చుట్టూరా డ్రా చేయండి ఆర్మ్ రౌండ్ తర్వాత నెక్ లూజు ఇలా బ్యాక్ పార్ట్లో నెక్ అంటే బ్యాక్ నెక్ అయితే డీప్ ఎంత ఉందో చూసుకొని అలాగే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి ఆరున్నర ఏడు వరకు ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో నెక్ అంటే ముందు మెడకి నెక్ ఆ బ్లౌజ్ తీసుకొని అది బ్లౌజ్ని మనం మెజర్మెంట్ పెట్టి చూసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించే విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోండి ఉక్స్పట్టి సైడ్ పార్ట్ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు ఎంతవరకు కటింగ్కి పొడవు నెక్ ఉందో అంతవరకు మీరు మార్క్ చేసుకోండి కొంచెం పైకి అంటే కుట్టిన తర్వాత ఒక పావు ఇంచు కిందకు వస్తుంది కదా దాన్ని ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకుంటే కుట్టిన తర్వాత సరిపోతుంది ఈ విధంగా ముందు మెడ తర్వాత నెక్ లూజ్ అనమాట ఈ మొత్తం డ్రా చేసేసి యాజ్ ఈస్గా ఇక్కడ మనము భుజము నుండి క్రాస్ బెల్ట్ పొడవ వరకు చూసుకుందాము ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఏడు ఇంచుల వరకు పొడవైతే ఉంది ఎందుకంటే ఇది ఫార్టీ ఎయిట్ సైజు దాదాపు యాభై సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఏడు వరకు ముందు మెడ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మెడ నుండి ఇదిగోండి ఇక్కడ మెడ నుండి మూడున్నర ప్లస్ ఒకటి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ డ్రా చేసిన తర్వాత మనము మెడ నుండి అయితే ఇక్కడ ఇదిగోండి ఇలా పెట్టి మీరు ఉక్స్పట్టి ఈ దగ్గర నుంచి మెడ డ్రా చేసిన తర్వాత అక్కడ నుండి బెల్ట్ జాయింట్ అయ్యి ఉంటుంది చూసారా ఇక్కడ అంతవరకు ఒక మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ కరెక్ట్గా బెల్ట్ జాయింట్ అయ్యింది కదా దానికి కరెక్ట్గా ఒక మార్క్ వేసుకొని తర్వాత ఖర్చు కొరకు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ నడుము దగ్గర నుంచి రెండించులు ఫోల్డ్ చేసేసేయండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ రెండించులు పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ నెక్ డ్రా చేసుకున్నా కదా ఫ్రంట్ నెక్ ఇక్కడ చంక రౌండ్ తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ ఈ మూడు షేప్లు అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే భుజం నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పడవు చూడండి ఈ క్రాస్ బెల్ట్ పొడవు అనేది ఒకసారి మళ్ళీ డ్రా చేసేసి మనము ఇక్కడ చంక సైడ్ పార్ట్ అంటే బెల్ట్ జాయింట్ ఉంది కదా చంక సైడ్ అంటే చంక నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పొడవు ఈ పొడవు ఉన్నదానికన్నా ఒక అర ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంటే స్టిచ్చింగ్ కోసం బెల్ట్ జాయింట్కి ఒక పావించు తర్వాత చంక సైడ్ హ్యాండ్ జాయింట్కి ఒక పావించు ఇలా ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా కరెక్ట్గా ఉంది మనం మార్క్ చేశాం కదా ఆది బ్లౌజ్ లేకుండానే రెండించులు ఫోల్డ్ పెట్టి మార్క్ చేసాము కరెక్ట్గా సరిపోయిందనమాట ఆది బ్లౌజ్ చూసుకుంటే కూడా ఈ విధంగా మనం షేప్ అనేది చక్కగా మెడ నుండి భుజం నుండి చంక నుండి ఈ మూడు డాట్స్ని కలిపి షేప్ డ్రా చేసుకున్నాము తర్వాత చంక రౌండ్ దగ్గర అయితే షేప్ తీస్తున్నాను వన్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాము లోతు ఇలా చుట్టూ రా అన్ని ఎక్స్ట్రా అయితే తీసేసాం కదా ఇక ఫ్రంట్ పార్ట్ మనము పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అన్ని కొలతలైతే ఆది బ్లౌజ్తో మనము పెట్టేశాము డైరెక్ట్గా ఇక్కడ చూడండి మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి రౌండు తర్వాత కచ్చ డాట్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఇవి టూ బై టూ బ్లౌజ్లు అంటే మనకి తాళ్ళలో వస్తాయి కళంకారీ బ్లౌజులు అవన్నమాట ఇవి సాగవండి పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతాయి కొలతలు మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం అంటే షింక్ అవ్వడం అట్లాంటివి ఏమి ఉండవు కరెక్ట్గా కొలత పెట్టుకుంటే సరిపోతుంది దాదాపు మనకి ఈ సైజుకి ఒకటిన్నర మీటర్ అయితే తాన్లో అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మిగిలిన హ్యాండ్స్లో మనం క్లాత్లో హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ కాబట్టి సరిపోతున్నాయి ఈ సైజ్ బ్లౌజ్కి మనం అడ్జస్ట్ చేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి ఇలా ఈ విధంగా తీసుకుంటున్నాను ఇక్కడ మనము చెయ్యి లూజు చేయి పొడవు తీసుకుంటున్నాను అయితే మనం బెల్ట్ కోసం మిగిల్చడం జరిగింది ఇక్కడైతే చెయ్యి లూజ్ తీసుకుంటున్నాను చెయ్యి లూజ్ మనకి ఎంత కావాలో తీసుకొని ఖర్చు కొరకు ఎక్స్ట్రా ఇంచులు పెట్టుకోవాలి మనము ఆది బ్లౌజ్ మీద బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఖర్చు పెట్టుకున్నామో అదే అదేవిధంగా చేయి దగ్గర కూడా ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా ఖర్చు కొరకు ఇంచులు మార్క్ చేసుకొని చెయ్యి లూజ్ మార్క్ చేసుకున్నానండి నేను ఈ విధంగా ఇక్కడ చూడండి డిస్టెన్స్ వచ్చేసి చెయ్యి షేప్ డ్రా చేయడానికి ఇంచులు తీసుకున్నాను పొడవ అయితే పైనుంచి కిందకి తీసుకున్నానండి ఇక్కడ మీకు చెయ్యి లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను ఖర్చు కొరకు రెండించులు ఇదిగోండి ఇలా ఈజీగా నేను చెయ్యి డ్రా చేసేసాను కదా ఇక్కడ ఫోల్డింగ్ కోసం అంటే ఇక్కడ మడత కోసం అయితే కొంచెం జస్ట్ కింద నాకు సరిపోలేదు అడ్జస్ట్ చేసి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్ ఇంకా లేదు దీంట్లోనే మనము షార్ట్ హ్యాండ్ మనకు తీసుకుంటున్నాము ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో కరెక్ట్గా నాకు సరిపోయింది హ్యాండ్ హ్యాండ్ లెంత్ కూడా ఈ విధంగా చేతులు కట్ చేసుకున్నాను తర్వాత షేప్ బెల్ట్ కోసం అయితే అయితే కొంచెం క్లాత్ అయితే మిగిలింది దాన్ని మనము కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్ ఇలా మొత్తం ఒకటి మీటర్లో ఇలా ఫిఫ్టీ సైజ్ బ్లౌజ్ అయితే నేను కట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్ బ్లౌజ్ మీద పెట్టి ఎలా అయితే ఈజీ ప్యాటర్న్లు అయితే నేను కట్ చేశాను చూశారు కదా ఇదిగోండి హ్యాండ్స్ లోతు కూడా తీసేసాము ఇక్కడ మిగిలిన పీస్ అయితే ఇదేనండి ఇక్కడ షేప్ బెల్ట్లు కావాలి అంటే పట్టీ కావాలి కాబట్టి దీని క్లాత్ అయితే ఇదే మిగిలింది ఇక్కడ జస్ట్ సైడ్కి నేను జాయింట్ వేసుకొని షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా మనము మూడున్నర చివర మళ్ళీ ఈ కార్నర్ మళ్ళీ సెంటర్లో మూడు ఈ కార్నర్లో మూడున్నర ఈ విధంగా తీసుకుంటున్నాను ఇక్కడ కార్నర్లో నాకు కొంచెం జాయింట్ అయితే పడుతుంది పర్వాలేదు ఇంకా బెల్ట్ కోసం ఎక్కడైతే క్లాత్ లేదు కాబట్టి దాన్నే మనము సైడ్కి అంటే ఖర్చులోకి పోయేటట్టు జాయింట్లు వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా జాయింట్లు వేసేసుకొని షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకుంటాను ఇలా నడుము పట్టి కూడా దీంట్లోనే అంచుని తీసుకుంటున్నానండి ఇలా క్లాత్ని ఓవరాల్గా మనం ఎక్కడెక్కడ ఏ పార్ట్ తీసుకోవాలని అడ్జస్ట్ చేసుకొని మొత్తం కటింగ్ అయితే చూసాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్